బిగ్ బాస్ నిన్న జరిగిన ఎపిసోడ్లో అలీ భార్య మసుమా ఇంటి లోపలికి వచ్చారు. ఇంటి లోపలికి వచ్చి రాగానే వాళ్ళందరూ స్లీప్ మోడ్లో ఉండడంతో మసుమాని గమనించక చాలాసేపు మసుమా అలీని, రాహుల్ని, శివజ్యోతిని ఎంతో ప్రేమగా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత అందరినీ కూడా పలకరిస్తూ అలీతో భావోద్వేగమైన కొన్ని మాటలు చెప్పారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, మసుమా మీరు ఇంత బాగా ఆడుతున్నారు అంటూ ఆమె అభిప్రాయాన్ని మిగతా ఇంటి సభ్యుల మీద చెప్తూ వచ్చారు. ఇక అదే క్రమంలో పలకరింపులు పూర్తయిన తర్వాత మసుమా అలాగే అలీ ఇద్దరూ కూడా కోర్ట్యార్డ్ నుంచి బెడ్రూమ్లోకి వచ్చి, మసుమా నీతో ఒక విషయం మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి అలీ అంటూ చాలా స్ట్రాంగ్గా చెప్పింది. నువ్వు అసలు ఎందుకు వచ్చావో నీకు అర్థమవుతుందా? నీ రీఎంట్రీ గురించి నువ్వేమైనా ఆలోచించావా? అసలు నువ్వు ఎందుకు రీఎంట్రీ ఇచ్చావో నీకు తెలుసా అంటూ చాలా స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా నువ్వు ఎలిమినేట్ అయ్యావు అంటే దానికి కారణం నువ్వు సరిగ్గా ఆడటం లేదని కాదు, నీకు అప్పుడు సరైన ఓటింగ్ పడనందుకు. ఎందుకని అంటే నువ్వు గెలుస్తావులే అన్న ధీమా ఉంది అందరికీ, అందుకనే ఓటింగ్లు పడలేదు. నువ్వు ఎప్పుడు కూడా నీ ఇండివిజువల్ గేమ్ని నువ్వు ఆడు. ఎప్పుడు చూసినా కూడా నువ్వు ఈ మంచం మీద, శివజ్యోతి ఆ మంచం మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారే తప్ప మీరు చేయగలిగింది ఏమీ లేదని నాకు అనిపిస్తుంది. మీరు ఇక్కడికి వచ్చింది ఆడటానికి. బయటకు వచ్చిన తర్వాత మీ రిలేషన్స్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనందరం కలిసి శివజ్యోతి నా ఆడబడుచుతో సమానం. మీ ఇద్దరూ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఒకరి కోసం ఒకరు ఈ గేమ్ బాగా ఆడుతున్నారు. కానీ ఆడాల్సిన విధానం ఇది కాదు. అందరితో కలిసి ఉండాలి. అందరు పెట్టిన టాస్క్ని మీరు ఆడాలి. అంతేకాని ఇండివిజువల్గా ఆడకుండా ఇంకొకళ్ళ కోసం ఆడుతుంటే నీ ఆట పోతుంది, దాంతో పాటుగా శివజ్యోతి ఆట కూడా పోతుంది అలీ. నువ్వు ఏ అలీ అయితే రీఎంట్రింగ్ ముందు, ఎలిమినేట్ అయ్యే ముందు ఉన్నావో నాకు ఆ అలీ వెనక్కి రావాలి అంటూ చాలా గట్టిగానే అందరూ అంటే ప్రజలందరూ ఏదైతే అలీ నుంచి కోరుకుంటున్నారో అదే విషయాన్ని మసుమా చెప్పింది. నిజానికి ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఇలా చెప్పలేదు. తను మాత్రం చాలా స్ట్రాంగ్గా అలీ తరఫున మాట్లాడుతూ చాలా అద్భుతంగా మాట్లాడింది. శివజ్యోతి విషయంలో అలీ చేస్తున్న తప్పుని మసుమా ఎత్తి చూపించింది. మరి ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.